हाई फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल एलास होम रेसिपीज फ्रेंड्स इरोज मन चैनल चीजी आमलेट मैगी एला तैयार चेसुकोवालो नेनु मीकु चेसि चूपिस्तानु पिल्ललु इष्टंगा तिने मैगी तो इला कनुक मीरु ई रेसिपीनी तैयार चेसिनट्लयिते वाळ्ळु चाला इष्टंगा तिंटारंडी ఈ రెసిపీని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో తీసుకోవచ్చండి లేదా ఈవినింగ్ స్నాక్ లా కూడా తీసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు రెసిపీ స్టార్ట్ చేసేద్దాం చీజీ ఆమ్లెట్ మ్యాగీ తయారు చేసుకోవడం కోసం నేను 2 మ్యాగీ ప్యాకెట్స్ తీసుకున్నాను ఇవి 10 రూపీస్ ప్యాకెట్స్ అండి ఇప్పుడు వీటిని ఉడికించుకోవాలి స్టవ్ ఆన్ చేసుకుని ఒక pan పెట్టి మ్యాగీ ఉడకడానికి తగినంత వాటర్ వేసుకుని వాటర్ బాగా వేడిగా అయిన తర్వాత మ్యాగీ వేసుకోండి मन रेग्युर् मैगी एला तैयार चेसुकुंटामो अदे विधंगा इला उडिकिंचुकोवाली इदि उडुकुतू उन्नप्पुडु ओक प्याकेट मैगी मसाला तीसुकुनि कट चेसि वेसुकोंडि मिगिलिन प्याकेट नि मनं आम्लेट तयारु चेसुकुनेटप्पुडु वेसुकुंदां ई विधंगा मसाला वेसुकुनि ओकसारि बागा कलुपुकुनि इला उडिकिंचुकोवाली इवि उडिकिन तर्वात इप्पुडु स्टव् आफ् चेसि पक्कन पेट्टंडि आम्लेट तयारु चेसुकोवडं कोसं ओक मिक्सिंग बौल् तीसुकुनि ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అలాగే ఒక టమాటో తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి క్యాప్సికమ్ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి 2 టేబుల్ స్పూన్స్ గ్రీన్ పీస్ వేసుకోండి అలాగే చిన్నగా కట్ చేసిన క్యారెట్ ముక్కలు వేసుకుని ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ మిరియాల పొడి తగినంత salt వేసుకుని ఇప్పుడు మ్యాగీ మసాలా వేసుకోండి మనం 2 ప్యాకెట్స్ తీసుకున్నాం కదా ఒక ప్యాకెట్ మ్యాగీ ఉడికించేటప్పుడు వేసుకున్నామండి మిగిలింది ఇందులో వేసుకోవాలి మసాలా వేసుకుని ఇదంతా కలిసేలా బాగా కలుపుకోండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఎగ్స్ వేసుకోవాలి నేను 3 ఎగ్స్ తీసుకున్నానండి ఇలా ఈ విధంగా ఎగ్స్ ని కొట్టి వేసుకోండి ఇవన్నీ కలిసేలా బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఆమ్లెట్ వేసుకోవాలి దాని కోసం స్టవ్ ఆన్ చేసుకుని pan పెట్టి 2 స్పూన్స్ ఆయిల్ వేయండి ఆయిల్ ఎక్కువ వేయనవసరం కొద్దిగా వేస్తే సరిపోతుంది ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఎగ్ మిశ్రమాన్ని ఈ విధంగా వేసుకోవాలి ఇప్పుడు మంటను సిమ్ లో పెట్టుకొని ముందుగా ఉడికించి పెట్టుకున్న మ్యాగీని ఈ విధంగా వేయండి ఈ ప్రాసెస్ అంతా మంటను సిమ్లో పెట్టే చేసుకోండి లేదంటే ఆమ్లెట్ మాడిపోతుంది ఈ విధంగా మ్యాగీ మొత్తం వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు కట్ చేసిన క్యాప్సికమ్ ముక్కలు అలాగే కట్ చేసిన క్యారెట్ ముక్కలు కట్ చేసిన ఆనియన్స్ వేసుకుని ఇప్పుడు చీజ్ వేసుకోండి చీజ్ అనేది ఆప్షనల్ అండి మీరు కావాలనుకుంటే వేసుకోవచ్చు మీ దగ్గర అవైలబుల్ లేకపోతే స్కిప్ చేసేయండి चीज़ वेसुकुंटे पिल्ललु इष्टंगा तिंटारु टेस्ट कूडा बागुंटुंदी इला चीज़ वेसुकुनी इप्पुडु मूत पेट्टि 5 मिनट्स पाटु कुक चेसुकोवाली 5 मिनट्स तर्वात चूद्दाम चूडंडी ए विधंगा उंदो इदैते बागा कुक अयिंदी इप्पुडु चुट्टू कूडा इला ओकसारी कदुपुकुनी सर्विंग प्लेट लोकी तीसुकुनी ई विधंगा कट चेसुकोंडी ఇప్పుడు నేను మీకు ఆమ్లెట్ ఏ విధంగా కుక్ అయిందో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ మీరు ఈ రెసిపీని తయారు చేసుకునేటప్పుడు మంటను సిమ్ లో పెట్టి ఈ ప్రాసెస్ చేసుకోండి లేదంటే అడుగున మాడిపోతుంది మధ్యలో ఉడకదండి ఇలా నేను చెప్పిన విధంగా చీజీ ఆమ్లెట్ మ్యాగీని మీరు తయారు చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి థాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్